కాంగ్రెస్ నేత డికే శివకుమార్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వన్ నంబర్ 2 టుమారో మార్నింగ్ వి ఆర్ కనెక్టింగ్ టుమారో మార్నింగ్ అట్ 9:30 టుమారో మార్నింగ్ అట్ 9:30 వి హావ్ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్ ఆఫ్ ది న్యూలీ ఎలెక్టెడ్ కాంగ్రెస్ లెజిస్లేటర్స్ ఇన్క్లూడింగ్ అవర్ అలైడ్ పార్ట్నర్స్ వి హావ్ కాల్డ్ ఎ మీటింగ్ So, 9:30 we are meeting tomorrow morning all the MLAs, and now we are going to meet the governor. CLP meeting in the morning, sir. Rep 9:30 ki T Congress CLP samayeshan ki fix cheyadam jarigindi. Rep 9:30 ki samayeshan nirvahistunnattuga DK Shukumaru. प्रस्तुत राजभवन मुख्य नेता बैलदेर जी प्रस्तुत राजभवन संबंधी इंचार्ज ठाकरे अलगे रेवंत रेड्डी डीके शिवकुमार दी तो मुख्य नेता दीपा दास मुंशी अलगे कर्नाटक विद्युशाख मंत्री जारज तो मरको मंदिर नेता बैलदेर आलस्य प्रभुत्म एर्पट्टे उद्देश्य तो कांग्रेस पार्टी वेगंग पावल कदने स्पष्ट कारी कावे द्वारा वीलू राजभवन की बैलदेर प्रस्तम संबंधी भारी की संबंधी कान्वाय मन को बैलदे विजुअल अच्छे कनबड़ता मतलब टीम ल मन फस्ट वेहिकल चूसा सुनील कनगोल सुनील कनगोल पूर्ति स्थाई अंदर तस्कोनी डैरक्षन को मंदिर एमएलए एवर इपू एलाको वालू उत्तम कुमार रेड्डी होटल नीचे बैलदेर जी वीलू लेखन गवर्नर की बोत रेप मे प्रभुत् सिद्ध उन्ना समय राजभवन गवर्नर तमिलसाई की अधिकारिक తెలంగాణ కాంగ్రెస్ తరపున ఒక లేఖ ఇవ్వబోతున్నారు లేఖలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని ఒక సారాంశాన్ని అందులో ఉంచబోతున్నారు పి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్చార్జ్ ఠాక్రే దీంతో పాటు డికే శివకుమార్ కూడా ఇంగ్లీష్లో ఉన్నారు వీరందరూ కూడా కొద్దిసేపట్లోనే గవర్నర్తో భేటీ కాబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావద్దు అనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో లేట్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయి సీఎంలకు సంబంధించిన విషయంలో కానీ లేకుంటే పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు ఎదురైతే అది మొదటికి ముప్పు వస్తుందనే ఒక భావనతో ఉన్నట్టుగా తెలుస్తోంది నిజానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఈ నెల 9న ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం జరిగింది కానీ వేగంగా పావులు కదిపి రేపటికే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు అవసరమైతే 9 తారీఖున ఒక భారీ బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీకి ఆ పుట్టినరోజు సందర్భంగా పెట్టి ఆమె కృతజ్ఞతలు చెప్పాలనేది టీ కాంగ్రెస్లో ఒక వ్యూహంలో భాగంగా కనిపిస్తూ ఉంది మొత్తానికైతే ఒక కోలాహలం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం ఎల్లా హోటల్కు చేరుకుంటున్నారు బాణ సంచగాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది మరోవైపు లోపల అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి చీఫ్ రేవంత్ రెడ్డిని మిగతా ముఖ్యమైన నాయకులు కలిసి కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఓవైపు ఆనందం కనిపిస్తే టీ కాంగ్రెస్లో మరోవైపు టెన్షన్ కూడా కనిపిస్తూ ఉంది ఈ టెన్షన్లోనే ప్రస్తుతం రాజ్భవన్కు వెళ్ళి వాళ్ళు గవర్నర్ కలవబోతున్నారు గవర్నర్కి సంబంధించి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే అంశాన్ని లేఖ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది రేపు ఉదయం 9:30 గంటలకు ఇదే ఎల్లా హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుందంటూ కూడా డికే శివకుమార్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది నిజానికి ఇప్పుడు పెట్టాలనుకున్నారు కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఖమ్మంకు సంబంధించిన ఎమ్మెల్యేలు రావడానికి ఆలస్యం అవుతుంది దీంతోపాటు ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అధికారికంగా ఎమ్మెల్యే సర్టిఫికెట్ తీసుకోలేదు కాబట్టి అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్న నేపథ్యంలో రేపు ఉదయంనే ఈ సమావేశం నిర్వహించాలని డిసైడ్ కావడం జరిగింది అయితే ఇప్పుడు సమావేశం పెట్టి రేపు ఉదయమే గవర్నర్ కలవాలని భావించినప్పటికీ ఆ నిర్ణయాన్ని కొంత మార్పులు చేర్పులు చేసుకుని ప్రస్తుతం గవర్నర్ కలిసి రేపు ఉదయం మీటింగ్లో సిఎల్పి మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో సీఎంఏ అభ్యర్థిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత నేరుగా రాజ్భవన్కి వెళ్ళే అవకాశం ఉంది అయితే రేపు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల 9న మిగతా మంత్రులతో కేబినెట్ కూర్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికైతే టీ కాంగ్రెస్ ఇంత వేగంగా ఎందుకు పావులు కదుపుతుందనే ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉంది అనేక అంశాలు పరిగణలోకి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు ఒక
ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఏర్పాటు చేసిన తర్వాత మిగతా వ్యవహారాలు చూసుకుందామనే అభిప్రాయంతో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కర్ణాటక సంబంధించి డీకే శివకుమార్ గాని ఏసీకి సంబంధించిన పరిశీలకులు గాని ఇదే అంశాన్ని చెప్తున్నారు. పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఒక ప్రభుత్వం ఏర్పడితే ఒక కమాండ్ అనేది వస్తుంది, మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇలా ఆలస్యం చేస్తే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందనే